ఏపీ సచివాలయంలో లిఫ్ట్లు పనిచేయడం లేదు. 3, 4, 5 బ్లాకులలో ఉన్న లిఫ్ట్లు పనిచేయక అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. 5వ బ్లాక్లో ఉన్న లిఫ్టు ఆగిపోవడంతో సిబ్బంది ఇరుక్కుపోయారు. 7 నెలలుగా మెయింటెనెన్స్ లేకపోవడంతో లిఫ్ట్లు ఆగిపోయాయి. ఏజెన్సీలు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సిఆర్టీఏ కళ్ళు మూసుకుని చోద్యం చూస్తుందని, సచివాలయంలో పనిచేయని లిఫ్ట్లపై మా ప్రతినిధి వేణుగోపాల్ మరింత సమాచారం అందిస్తారు. ఏపీ సచివాలయాన్ని హంగులు ఆర్భాటాలతో నిర్మించామనేటటువంటిది గత ప్రభుత్వం చెప్పేటటువంటిది. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో అష్టకష్టాలు పడుతున్నారు ఇక్కడ సిబ్బంది అంతా, అధికారులంతా కూడా. ప్రస్తుతము 2 అంతస్తుల భవనాలతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మినిస్టర్ల పేషీలు కానివ్వండి, అలాగే ఐఏఎస్లకు సంబంధించినటువంటి పేషీలన్నీ కూడా లిఫ్ట్ ద్వారానే ప్రస్తుతము మెయింటెనెన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి. రాకపోకలు, నిత్య కార్యకలాపాలన్నీ అధికారులు, సిబ్బంది. అయితే ప్రస్తుతము లిఫ్ట్ పనిచేయకపోవడంతో ఈ యొక్క సచివాలయం సిబ్బంది అధికారులంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. గత 7 నెలలుగా ఈ యొక్క స్టెర్లింగ్ కంపెనీ, జాన్సన్స్కు సంబంధించినటువంటి ఏజెన్సీ అనేటటువంటిది మెయింటెనెన్స్ చేయకపోవడంతో ప్రస్తుతం ఈ యొక్క సచివాలయంలో లిఫ్ట్లన్నీ పనిచేయక సాంకేతిక కారణాలతో కూడా తీవ్రంగా కూడా నిలిచిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాము. మనం చూసినట్లయితే గనక 4, 5, 3 బ్లాకుల్లో పూర్తిగా ఈ యొక్క లిఫ్ట్లు పనిచేయకపోవడంతో తీవ్రంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం చూసినట్లయితే గనక ప్రస్తుతము ఈ యొక్క లిఫ్ట్ అనేటటువంటిది బటన్ నొక్కగా పవర్ ఆన్ అయ్యి ఇక్కడ డోర్లు తెలుసుకోవాల్సినటువంటిది మనకు అందరికి సాధారణంగా తెలుసు. ప్రస్తుతం మనము ఈ యొక్క డోర్ తెరుచుకునేటటువంటి ఓపెన్ బటన్ ప్రెస్ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కనీసం స్పందించినటువంటి పరిస్థితి లేదంటే కనుక ఇక్కడే స్పష్టంగా అర్థమవుతుంది. అధికారులు, సిబ్బంది ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్రంగా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతము ప్రతి నిత్యము కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అధికారులు అందరూ కూడా ఈ లిఫ్ట్ల ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి ఫైల్డ్ ఒక పేషెంట్ నుంచి మరో పేషెంట్ కానివ్వండి, అలాగే ఇతర ఏ కార్యకలాపాలకు సంబంధించి అయినా, సమీక్షలకు సంబంధించి అయినప్పటికీ కూడా ఫైల్డ్ టన్నుల కొద్ది ఫైల్డ్ మోత మోయాల్సినటువంటి పరిస్థితి. అలాగే ప్రతిరోజు మీటింగులకు వచ్చేటటువంటి అధికారులు, సిబ్బంది, అలాగే ఏదైతే ఉన్నతాధికారులు, పేషీలు, ఐఏఎస్లు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలోనే అంటే ఈ యొక్క మినిస్టర్స్ పేషీలు, అలాగే ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి పేషీల్లోకి వెళ్ళాలంటే కూడా ఈ లిఫ్టుల ద్వారానే వెళ్ళాలి. ప్రధానంగా చూస్తే కనుక ఐఎండ్పిఆర్, ఆర్ఎండ్బి, అలాగే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఈ యొక్క భవన సముదాయాల్లో ప్రస్తుతము పేషీలకు వెళ్ళాలంటే తీవ్రంగా ఆటంకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ లిఫ్ట్ అనేటటువంటిది ప్రస్తుతము పనిచేయకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి చెప్పాలి, ఏం చేయాలనే తెలియని పరిస్థితి. గతంలో అయితే మాత్రం సిఆర్డీఏ దీన్ని బాధ్యతగా తీసుకునేది, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్కి సంబంధించి సిఆర్డీఏ కమిషనర్ కానివ్వండి, అలాగే సిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులు, టెక్నికల్ సిబ్బంది ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించేటటువంటి పరిస్థితి ఉండేది. ప్రస్తుతం మాత్రం ఎవరికి చెప్పాలి, ఎవరు దీనికి బాధ్యత అనేటటువంటిది గందరగోళంగా, అయోమయంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇక్కడ రవాణా శాఖకు సంబంధించి, రహదారులు, భవనాలకు సంబంధించి, అలాగే ఏదైతే విజిలెన్స్ విచారణ కమిషన్కు సంబంధించి, పౌర సరఫరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవస్థ అంతా కూడా, ఈ యొక్క కార్యదర్శుల గదులు అన్నీ కూడా ఈ యొక్క సముదాయాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసము ఐఏఎస్ ఐకు సంబంధించినటువంటి ఉన్నత అత్యున్నత అధికారులు, అలాగే ఈ యొక్క పేషీల్లో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్లు, అలాగే సిబ్బంది అంతా కూడా తీవ్రంగా కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ యొక్క లిఫ్ట్లు పనిచేయకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం చూసినట్లయితే పేరుకు మాత్రం ఇక్కడ ఏజెన్సీల బోర్డులు ఉంటాయి. ప్రస్తుతము ఒక స్టెర్లింగ్ అండ్ విల్సన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటిది ప్రస్తుతము ఈ యొక్క సర్వీసుకు సంబంధించినటువంటి చూసినట్లయితే కనుక వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లిఫ్ట్ పనిచేస్తుందేమో అనేటటువంటి ఉద్దేశంతో వచ్చి లిఫ్ట్ ఆన్ చేసినటువంటి ప్రయత్నం చూస్తున్నాము. ప్రస్తుతం ఆన్ చేస్తే ఆన్ అవ్వకపోవడంతో వాళ్ళంతా కూడా మరలా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు మనము స్పష్టంగా చూస్తున్నటువంటి తీరు ఉంది. దీంతో తీవ్రంగా అటు సిబ్బంది అధికారులు ఇక్కడికి సచివాలయంకి వచ్చేటటువంటి వివిధ పనులపైన వచ్చేటటువంటి వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. స్టెర్లింగ్ అండ్ విల్సన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటిది టెక్నికల్ ఏ ఫాల్ట్ జరిగినప్పటికీ కూడా సర్వీస్ ఇస్తామనేటటువంటిది పేరుకు మాత్రం ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ గత 7 నెలలుగా మొరాయిస్తున్నటువంటి ఈ యొక్క లిఫ్ట్లకు సంబంధించి, అలాగే ప్రస్తుతం అసలు పనిచేయనటువంటి లిఫ్ట్లకు సంబంధించి కూడా ఎలాంటి ప్రస్తుతం రెస్పాన్సిబిలిటీ లేకపోవడంతో ఎవరు దీనికి బాధ్యత అనేటటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా సిఆర్డీఏ అధికారులు, అలాగే ఎవరైతే ఈ యొక్క సచివాలయంలో మెయింటెనెన్స్కి ఇచ్చినటువంటి విల్సన్ అండ్ స్టెర్లింగ్కి సంబంధించినటువంటి ఏజెన్సీ కంపెనీ కానివ్వండి, జాన్సన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఏజెన్సీ కానివ్వండి, స్పందించి ఇక్కడ ఈ యొక్క మెయింటెనెన్స్ సక్రమంగా నిర్వహించి సేవలు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప్రభుత్వం ఈ యొక్క నిర్లక్ష్యపూరితమైనటువంటి ఏజెన్సీకి క్యాన్సిల్ చేసి నిబద్ధతతో పనిచేసేటటువంటి ఏజెన్సీకి ఈ యొక్క బాధ్యతలు అప్పజెప్పాల్సినటువంటి అవసరమే ఎంతైనా ఉంది.